ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కూర్చోండి. ఓ కంప్లైంట్ ఫైల్ చేయాలి సార్. చెప్పండి. ఆ మాణిక్యం మా నాని చెల్లిని కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారు సార్. వీడేనా? అవును సార్, వాడే. ప్లీజ్ సార్, మీరే ఎలాగైనా. ఓ రాజనాల మనవడ అరాజసం మరేదిర మీ నాన్న నాగభూషణం. ఎరా, వాళ్ళ నాన్న చెల్లిని కిడ్నాప్ చేసావంట? అమ్మతోడు నాకే సంబంధం లేదు సార్. ఎక్కడున్నారో చెప్పు. నగంపేట రోడ్ నంబర్ 5, హౌస్ నంబర్ 19 లో ఉన్నారు. రే, అంబులెన్స్ రెడీయా. రే, ఆ హోమ్ మినిస్టర్ పిఏకి ఫోన్ చేసి అంతా ఓకే అని చెప్పు. బాబు, ఎక్కడేమన్నా ఫోన్ దొరుకుద్దా? డబ్బులు ఉంటే ఏమైనా దొరుకుద్ది. ఒక కాల్ చేసుకోవచ్చా? నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? 3,000 ఉన్నాయి. అరే, ఒక్క కాలుకి 3,000? నీకెట్లా తెలుసు? ఒక్క ఫోన్ కాల్కి 3,000? కోటి 5,000 అని తెలిసినా బయట నుంచి తెప్పించుకుంటా. సేమ్ రేట్ దొరకడానికి మన ఏమైనా లాడ్జులు ఉన్నామా? సెల్లో ఉన్నా. ఇదిగో 3,000, ఒక కాల్ చేసుకుంటా. ఒక్క కాల్ ఇదే. థ్యాంక్ యూ. హలో. రే, నేను మాణిక్యాన్ని. అరే, టీవీలో ఏదేదో చెప్తున్నారా, అందులో పోలీసులు మాణిక్యాన్ని అరెస్ట్ చేశారు అన్నది మాత్రమే నిజంరా? తెలియదు అన్న, ఫోన్ చేస్తాం. ఫోన్ అయిపోగానే లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. నువ్వేం టెన్షన్ పడకు. బాసుని అరెస్ట్ చేశారన్న బాధ లేకుండా అన్నం తిన్న తర్వాత లాయర్తో మాట్లాడతాను అన్న. ఇదేదో కొత్త ఐటమ్ తెచ్చాడు, మళ్ళీ చేస్తా. హలో హలో, ఊరి దున్న పోతులారా. బాబు, కాల్ కట్ అయింది, ఇంకో కాల్ చేసుకోవచ్చా? 3,000 ఉంటే చేసుకోవచ్చు. సెల్ నుంచి మిసుడి కాలు ఇచ్చుకోవచ్చా? 15,000 అవుతాయి. మిసుడి కాలుకి 1,500 ఛార్జింగ్ పెట్టిగా 2,000 తీసుకుంటారు కానిస్టేబుల్. నేను ఎవరు చెప్పుకోవాలి? మిసుడి కాలుకి 1,500, ఎస్ఎంఎస్ కి 2,000. నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కి వెళ్ళి బతుకుతాం అనుకున్నాను రా, కానీ ఈ భూమి మీద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇంతకంటే ఎక్కడ? షార్ట్ ఏంటి? మేడం నుంచి కిందకి దూకేయాలి సార్. అంటే అది డూప్ చేస్తారు సార్, మీరు టేబుల్ మీద జస్ట్ చిన్న జర్కిస్తే చాలు సార్. పెట్టుకోండి. అంతే సార్.